హాయ్, వెల్కమ్ టు పడాలా కిచెన్స్. ఈరోజు రెసిపీ మ్యాక్రోని గోంగూర. పడాలా కిచెన్స్లో మ్యాక్రోని గోంగూర ఎలా తయారు చేసుకుందో చూసేద్దాం. మరి వచ్చేయండి పడాలా కిచెన్స్లోకి. వెల్కమ్ టు మై కా ఛానల్. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి గోంగూర ఉడికించుకుందాము. గోంగూర ఒలుచుకుని శుభ్రంగా కడుక్కుని మగ్గించుకుందాము. ఆకుకూర శుభ్రం కడుక్కొని ల్యాప్ తీసుకొచ్చేస్తుంది. నేను ఒక మీడియం ఒక కట్ట తీసుకున్నాను గోంగూర. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి కలుపుకోండి. గోంగూర మగ్గిన తర్వాత దించి పక్కన పెట్టండి. ఇప్పుడు వేరే గిన్నె పెట్టుకుని మ్యాక్రోని ఉడికించుకుందాము. ఒక లోటా వాటర్ పోసుకోండి. పోసుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని మ్యాక్రోని వేసుకుందాము. మ్యాక్రోని బాగా ఉడికించకండి, 20% ఉడికితే చాలు. ఒక పొంగు వచ్చిన తర్వాత వార్ చేసుకోండి మ్యాక్రోనీని. ఒక పొంగు చాలు, ఎక్కువ వాడకండి. ఇప్పుడు గిన్నె పెట్టి నూనె పోసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక కప్పు పొడుగ్గా కోసిన ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు వేసి కలపండి. ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. కొంచెం కరివేపాకు, 1 రెమ్మ కరివేపాకు వేసుకోండి. దీనిలో కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. పచ్చివాసన పోవాలండి. పచ్చివాసన పోయిన తర్వాత మాత్రమే ఉడికించిన మ్యాక్రోని వేసుకోండి. మూత పెట్టాము మగ్గడానికి. మగ్గిన చూసారా? ఇప్పుడు మ్యాక్రోని వేసుకుందాము. మ్యాక్రోని వేసి మగ్గిన తర్వాత 1 నిమిషం మగ్గించండి. మగ్గిన తర్వాత కొంచెం గరం మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని ఒక స్పూన్ కారం వేసుకుందాము. కారం వేసుకొని కలుపుకుందాము. కారం అంతా మగ్గిన తర్వాత కారంతో కూడా మగ్గనివ్వండి. శుభ్రంగా మగ్గిన తర్వాత అది ఉడకడానికి 1/2 గ్లాస్ వాటర్ పోసుకుందాము. వాటర్ పోసుకుని ఒక్కసారి కలుపుకుని ఉడుకుతున్నప్పుడు మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని 1 విజిల్ చాలు, ఎక్కువ వద్దండి, ఎక్కువ అయితే స్మాష్ అయిపోతుంది పాస్త. 1 విజిల్ చాలు. ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత వేసేసి స్టవ్ వెలిగించుకొని ఒక్కసారి కలపండి. కలిపిన తర్వాత ఉడికించి బ్లెండ్ చేసుకున్న ఒక్కసారి ఒక్క తిప్పు తిప్పండి, అంతే. ఎక్కువ గోంగూర ఎక్కువ తిప్పకూడదు, స్మాష్ అయిపోతుంది. బ్లెండ్ చేసుకున్న ఏంటమ్మా ఒక తిప్పు తిప్పుకొని
వాటర్ సరిపోవు అనుకుంటే గోంగూర అవ్వడానికి కొంచెం వాటర్ పోసుకోండి. నాకు సరిపోయినాయి, నేను పోసుకోలేదు. చూసారా దగ్గర పడుతుంది మ్యాక్రోని, కూర దగ్గరికి వచ్చేసిందండి. డిష్ అవుట్ చేసేసుకుందాము. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే నాన్ వెజ్ ప్రియులకి ఇష్టమైన గోంగూర బోటిలా ఉంటుంది. ట్రై చేయండి మరి తప్పకుండా. ఈ గోంగూర ట్రై చేసి ఇంట్లో అందరికీ సర్వ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.